హల్లెలూయా. మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్తూ తెల్లవారిందండి, రండి అంటూ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. మన ప్రభు ప్రతిరోజు మనకు ఒక ఈవిగా ఇస్తున్నాడు అన్నది మళ్ళీ నేను చెప్తూనే ఉన్నాను. రోజు దేవుని కృపలు మన పట్ల విస్తారంగా ఉండమన్నది, ప్రతిరోజు మనం ఆయన పాదముల దగ్గర కనిపెట్టవలసి ఉన్నదన్నది మరలా మీకు జ్ఞాపకం చేయడానికి 7 గంటలకి ఆనుదిన ధ్యానంలో మీ దగ్గరకు వస్తున్నాను. రండి, చిన్న ప్రార్థనతో ఈరోజు మరొక వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గత రాత్రి నీ కృపలో భద్రపరిచి మరొక ప్రశస్తమైన రోజును మాకు ఇచ్చావన్నది మేము జ్ఞాపకం చేసుకుని గుర్తించి నిన్ను స్తుతించుటకు మా ముందున్న ఈ దినములో నీ సాక్షిగా బ్రతుకున్నట్లు నీ కృప కొరకు వేడుకొనుటకు, నీవు నడిపించిన మార్గములో నడిచి నీ నామాన్ని మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రతిరోజు అనుదిన ధ్యానమును మీరు వీక్షిస్తున్నారని నమ్ముతున్నాను. మరి ఈ సందేశాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడుతూ మరింతగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మీరు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి ప్రయత్నిస్తున్నారని కూడా విశ్వసిస్తున్నాను. రండి, మరి ఈరోజు నిర్గమకాండము 13:17 చదువుతున్నాను, వినండి. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచున్నప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదరేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించెను. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరములు ఫరో ఐగుప్తు దేశములో ఉన్నారు, నానా శ్రమలు పడ్డారు, బానిసలుగా మారిపోయారు. వారి మూలుగులు విని నిట్టూర్పులు వినిన దేవుడు మోషేను పంపించి అనేక అద్భుతాలు చేయించి ఫరో ఎంతగా తన హృదయం కఠినపరుచుకున్నప్పటికీ దేవుడు తన మహిమను చూపించి ఫరో నోటి నుండే నీ ప్రజలను తీసుకొని పో అనే మాట వచ్చున్నట్లుగా చేయడం చూస్తున్నాం. ఇప్పుడు ప్రజలు బయటికి వెళ్ళటానికి దేవుడు వీరి కొరకు సిద్ధపరిచిన పాలు తేనెలు ప్రవహించే దేశముగా ఉన్న కానానుకు ప్రయాణమైనారు. వారిని బయటికి రప్పించినప్పుడు ఆ దేశానికి చేరడానికి ఒక మెయిన్ రోడ్డు ఉంది, కానీ ఆ మెయిన్ రోడ్లో ఫిలిస్తీయులు ఉన్నారు. ఫిలిస్తీయులు ఎప్పుడూ దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నారు. సో వారితో పోరాడి వారు ఆ దేశానికి వెళ్ళాలి. ఇప్పుడే ఒక పెద్ద శ్రమలో నుంచి బయటపడ్డాం, మళ్ళీ యుద్ధం ఏంట్రా బాబు, దీనికంటే ఆ వెనక్కి వెళ్ళటమే మేరని వెనక్కి వెళ్ళిపోతారేమోనని దేవుడు అది దగ్గర దారైనా మెయిన్ రోడ్ అయినా వారిని చుట్టూ దారి రౌండ్ అబౌట్ చుట్టూ దారిని ఎర్ర సముద్రపు అరణ్యంలోనికి నడిపించాడు. అక్కడి నుండి కానాను వెళ్ళటం కూడా 30-35 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. అక్కడి నుండి కూడా సంవత్సరాల తరబడి నడవాల్సిన అవసరం ఏమీ లేదనుకోండి. కానీ ఒక్కటి ఈరోజు ఈ ఉదయం మనం ధ్యానించాలి, మనం షార్ట్ కట్స్ వెతుకుతున్నామా లేక పరిపూర్ణతను కోరుతున్నామా, మనకిష్టమైన దగ్గరదారులు వెతుక్కుంటున్నామా లేక దేవుడు ఏర్పరిచిన సిలువ మార్గంలో పయనిస్తున్నామా అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు లేకుండా ఆయన సహాయం లేకుండా దగ్గర మార్గంలో ప్రవేశించడం కంటే ప్రభువు మనకు తోడై ఉన్నప్పుడు అది ఎంత దూరమైనా ఎంత కష్టమైనా అందులో వెళ్ళటం
మనకు క్షేమం. ఈ రోజుల్లో ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా వేగంగా జరిగిపోవాలి. ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టంట్ కాఫీ, ఏంటంటే ప్రతిదీ బటన్ నొక్కగానే అయిపోవాలన్నంత వేగం పుంజుకుందాం కదా. కానీ దీని వలన మానవునికి ఎంత హాని కలుగుతుందో, మానవుడు ఎలా తన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాడో, మానవుడు ఎలాగ తన మనస్సును పోడు చేసుకుంటున్నాడో, వీటి యొక్క ప్రతిఫలాలను మనం చూస్తూనే ఉన్నాం. దేవుడు తగిన సమయమందు సమస్తము చేయగలడు అని విశ్వసించినవాడు, తాను జీవితంలో జీవించే ప్రతి క్షణము ఆనందిస్తూ జీవించేవాడు ఆరోగ్యంగా ఉంటాడండి. ఏదో సాధిద్దామని కంగారు పడేవాడు, పరుగులెత్తేవాడు తన జీవితంలో నష్టపోతాడు. నేరుగా ముక్కుసూటిగా పయనించాలని, ఏదో సాధించాలని ఆశిస్తున్నారే కానీ, ఎంత తక్కువ సమయంలో ఎంత గొప్ప కార్యాలు చేయాలని ఎదురు చూస్తున్నారే కానీ, దాని నాణ్యత ఎంత, దాని యొక్క లాంగ్ లైఫ్లో అది ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచిస్తాం లేదు. కాబట్టి మనం అనేక సార్లు ఇబ్బందుల్లో, కష్టాల్లో పడుతున్నాం. అందుకే మనం బ్రతుకులు భయభీతులమైపోతున్నాం. మనం ఎన్నుకున్న మార్గాలు ఎప్పుడూ పోరాటాలతో ఉన్నాయి, శ్రమలతో ఉన్నాయి, శత్రువుకి అవకాశం ఇచ్చిన పరిస్థితుల్లో ఉంటున్నాం. అందుకని దేవుడు ఇశ్రాయేలీయుల్ని చుట్టూ వారిని దారియగు ఎర్ర సముద్ర పరణ్యమున నడిపించినట్లు మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తున్నాడే అనుకుంటున్నామేమో కానీ, దేవుడు నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు అనేవారు కూడా ఉంటాం నేను చూస్తున్నాను. కానీ దేవుడు ఏది చేసినా అది మేలన్న సంగతి మనం మర్చిపోకూడదు. దేవుడు ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థాయికి హెచ్చించాలంటే, తన జీవితంలో అనేక అనుభవాలను నేర్పించాలంటే, తప్పకుండా ఆయన మార్గంలో నడిపిస్తాడు. చాలాసార్లు నేను ఒక చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక నర్స్ ప్రమోషన్ మీద, ఆమె మెల్లమెల్లగా అనేక సంవత్సరాల అనుభూతి తర్వాత హెడ్ నర్స్ అయినప్పుడు ఆమె ప్రవర్తించిన విధానం, సడన్గా కాలేజీలో నుంచి బయటకు వచ్చి ఒకేసారి హెడ్ పోస్ట్లోకి వచ్చిన హెడ్ నర్స్ అయినటువంటి ఆ సిస్టర్ ప్రవర్తించిన విధానంలో చాలా తేడా ఉంటుంది. హౌ ది షీ ట్యాకిల్స్ ద సిచ్యువేషన్ అనేది. అలాగే ఒక కానిస్టేబుల్ లెవెల్ నుంచి ఒక ఎస్ఐసిఐ డిఎస్పి అయిన వారి డైరెక్ట్గా ఎగ్జామ్ పాస్ అయ్యి డైరెక్ట్గా పోస్టింగ్ వచ్చిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. కారణం వారు అన్ని స్థితిగతుల్లో ఉన్న అనుభవాలు నేర్చుకున్నారు కాబట్టి వారు అందరినీ మేనేజ్ చేయగలుగుతారు, అన్ని పరిస్థితులు అర్థం చేసుకోగలుగుతారు, అన్నిటినీ ట్యాకిల్ చేయగలుగుతారు. దేవుడు కొన్నిసార్లు మనల్ని అంచెలంచెలుగా హెచ్చిస్తానికి కారణం ఏంటంటే, అందరికీ ఆశీర్వాదకరంగా ఉండటానికి. ఒకేసారి నిన్ను రాజ కిరీటంతో నిన్ను అభిషేకించి రాజ సింహాసనం మీద కూర్చోబెట్టాలని ఆయన ఆశిస్తం లేదు. కానీ నీవు సిలువ మార్గంలో నడవటం ద్వారా, సిలువను ముయ్యటం ద్వారా, శ్రమలను భరించటం ద్వారా జయించిన వాడిగా సింహాసనాసీనుడు అవ్వాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. అందుకే యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత మనకు శ్రమలు ఉండవు, శోధనలు ఉండవు, బాధలు ఉండవు అనుకుంటే అది అజ్ఞానం. కానీ శ్రమలో మనకి తోడై ఉన్న ప్రభువు ఉన్నాడన్నది మనం విశ్వసిస్తే అద్భుతాలు చూస్తాం. ఇశ్రాయేలు 40 రోజులు ఇంచుమించులో వెళ్ళిపోవలసిందని, 40 సంవత్సరాలు తిరగాల్సి వచ్చింది, అది వారి అవిధేయత. దేవుడు వారిని 40 సంవత్సరాలు తిప్పలు పెట్టాలని ఆశపడలేదు. కానీ వారే విసికించి సడిగి గొణిగి ఆగిపోయి అవిధేయులై 40 సంవత్సరాలు తిరిగారు. అయినప్పటికీ కానాను తీసుకెళ్తానన్న వాగ్దానము నెరవేర్చిన ప్రభు వారికి తోడై ఉన్నాడు. వారిని 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో ఎలా నడిపించాడో మనం చూస్తే, ఒకసారి చూడండి ద్వితీయోపదేశ కాండము 4:8-4 ద్వితీయోపదేశ కాండము 8:4 ఈ 40 సంవత్సరంలో నీ వేసుకొని బట్టలు పాతగిల్లలేదు,
నీ కాలు వాయలేదు. అసలు మీకేమన్నా అర్థమవుతుందండి? పొద్దున వేసుకుంటే సాయంత్రానికి మన బట్టలు మార్చిపోతుంటాయి, మళ్ళీ మళ్ళీ ఉతకటమే పని అవుతుంది. ఒక నెలలో నెల రోజుల్లోనే ఎలిసిపోవటం, చిరిగిపోవటం జరిగిపోతుంది. ఈ రోజుల్లో 40 సంవత్సరాలు వాళ్ళ బట్టలు పాతగిల్లలేదు, చీకిపోలేదు, చినిగిపోలేదు. 40 ఇయర్స్ నీ కాళ్ళు వాయలేదు. ఒక 5 గంటలు 6 గంటలు నిలబడితే కాళ్ళు వాసిపోతున్నాయి కదండి ఇప్పుడు. కానీ 40 సంవత్సరాలు నడుస్తూనే ఉన్నారు వాళ్ళు, వాళ్ళ కాళ్ళు వాయలేదు. అంతేకాకుండా 29వ అధ్యాయం 5వ వచనంలో కూడా, నేను మీ దేవుడైన యెహోవా మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించితిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిల్లిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళ కింద పాతగిల్లలేదు. చెప్పులు అరిగిపోలేదు, చెప్పులు తెగిపోలేదు, కాళ్ళు వాయలేదు, బట్టలు పాతగిల్లలేదు. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? బికాస్ దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి. దేవుడు నడిపించే మార్గాన్ని చూసి భయపడకండి. అది కష్ట మార్గము, నాకు ఈజీ మార్గం ఇక్కడ ఉంది, ఇక్కడ నాకు సులభ మార్గం ఉంది, అది చాలా సమయం పడుతుంది, చాలా దూరము, ఇది ఒక షార్ట్కట్ ఇక్కడ ఉంది, ఇదిగో వంకర దారి ఇక్కడ ఉంది అని ఈ రోజున అనేకులు తప్పుడు దారులు పట్టి తిప్పలు తెచ్చిపెట్టుకోవడం చూస్తున్నాం కదండి. అందుకే ఉదయం లేచినట్టునే, ప్రభువా ఈరోజు నీ ప్రణాళిక నా పట్ల ఏంటి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ పని ప్రారంభించాలి, ఏది ఆపు చేయాలి, నీ సన్నిధి నాకు దయచేయి అని అడగటం మనం నేర్చుకోవాలి. 40 సంవత్సరాలు వారిని పగలు మేఘస్తంభంతో నడిపించాడు, నో ఎలక్ట్రిసిటీ, నో ఏసీస్, కానీ వాళ్ళు ఆ భయంకరమైన ఎండతో నిండినటువంటి అరణ్యంలో ఒక బానెట్ మీద కోడిగుడ్డు కొట్టేస్తే ఆమ్లెట్ అయిపోయే అంత వేడి పెనంలాగా ఉంటుందంట అక్కడ రేకు మొక్క, అంత వేడిలో వాళ్ళు ఏసీలో వెళ్ళినట్టుగా మేఘస్తంభం వారి మీద వారి నడుస్తున్నప్పుడు, వారిని వెంబడించడం చూసినప్పుడు దేవుడు ఎంతగా తన బిడ్డలను కాస్తున్నాడు, కాస్తాడు అన్నది మనం నమ్మాలి. అలాగే రాత్రి కటిక చీకట్లో కీకారణ్యంలో అగ్నిస్తంభంతో వెలుగులో వారిని నడిపించాడు. అరణ్యంలో హోటల్స్ ఉండవు, షాప్స్ ఉండవు, ఫుడ్ ఉండదు, కానీ ఆకాశాన్ని నుంచి మన్నా కురిపించి వారిని తృప్తిపరిచాడు. దాహమునకు నీళ్లు నదులు ప్రవాహం ప్రవహించే స్థలం కాదు ఇది, కానీ బండలో నుండి నీటిని రప్పించి వారి దాహాన్ని తీర్చాడు. ఒక్క మాట ఈరోజు గమనించండి, మీరు ప్రభు మార్గంలో ఉంటే, ప్రభువు మీకు తోడుంటే కరువును గురించి, కష్టమును గురించి, అలసటను గురించి, లేమిని గురించి, ఆకలి గురించి, దప్పిక గురించి, రోగముల గురించి దేని విషయమై మీరు బాధపడసిన అవసరం లేదండి. వాళ్ళు సరిగినప్పుడు విషపసర్పాలు వచ్చాయి, కానీ వాటి నుంచి విరుగుడు పొందడానికి చిన్నది నా వైపు చూచి రక్షణ పొందండి. ఆ ఇత్తడి సర్పం ఎత్తిపెట్టినప్పుడు ఆ రోగంతో ఆ యొక్క విషం ఎక్కిన వాడు చేయవలసిన పని అంతా అట్ట పైకి కళ్ళు చూడటమే, చూస్తే స్వస్థత కలిగింది. ఈరోజు మనం పాపమని అరణ్యంలో వెళ్తూ ఉన్నాం, పరలోకం వెంటనే తీసుకెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ప్రభువా మమ్మల్ని బతికిస్తున్నాం అన్నట్టుగా కొంతమంది విశ్వాసులు తప్పిస్తున్నారు. ఈ శోధనలు తట్టుకోలేకపోతున్నాం, ఈ పోరాటాలు పోరాడలేకపోతున్నామని ఎంతోమంది ప్రభువా నీ రాజ్యంలోనికి చేర్చుకో అన్నట్టు ఆశిస్తున్నాం, కానీ ప్రభు తన అద్భుత కార్యాలు మన పట్ల చూపించాలని, మన ద్వారా మన చుట్టూన్న వారు దేవుడు చేసిన కార్యాలు చూడాలని దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని నష్టాలు, కష్టాలు, చుట్టూ తిరగవలసిన, దూరము ప్రయాణించవలసిన, శ్రమలు సహించవలసిన, సిలువను మోయవలసిన అనుభవాలను ఇస్తూ, అటువంటి అనుభవాలలో అద్భుత కార్యాలను జరిగిస్తూ ఆయన రాజ్య వారసులు చేసుకోవడానికి మనల్ని ఆశిస్తూ ఉన్నాడు. ఈ అనుదిన ధ్యానంలో దేవుని మాటలు వింటున్న మీరు
మీ బ్రతుకులో ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుతున్నారా? దేవుని మార్గాన్ని కనుగొని ఆయన మార్గంలో, ఆయన స్వరాన్ని విని, ఆయన ఉపదేశాన్ని విని, ఆయన చిత్తంలో నడుచువారిగా ఉన్నామా అన్నది మీరు నేను కూడా పరిశోధించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దేవుడు వద్దన్న మార్గంలో వెళ్తే దేవుడు తోడుండడు సరిగదా? శత్రువు చేతుల్లో మనం నాశనమైపోతాం. సాతాను పొంచి ఉన్నాడు కనుక అనేక మంది విశ్వాసులను ఈ రోజున పక్కదారి పట్టించి, చిక్కుల్లో ఇరికించి, శ్రమను పాలు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరెవరైనా దేవుని మార్గాన్ని విడిచి సులభ మార్గాన్ని ఎన్నుకొని చిక్కుల్లో పడున్నారా, శ్రమల్లో పడున్నారా, ఈ రోజున ప్రభు వైపు చూడండి. మిమ్మల్ని లేవనెత్తడానికి, మిమ్మల్ని తిరిగి తన మార్గంలోనికి మళ్లించడానికి ఆశపడుతున్నాడు. అలాగే ఎవరైనా నాకింకా ఆశీర్వాదాలు రాలేదే, నాకింకా ప్రార్థనకు జవాబులు ప్రభు ఇవ్వలేదే, వాళ్ళు బాగున్నారే, వీళ్ళు బాగున్నారే, వాళ్ళు చేరిపోయారే గమ్యానికి, నేను ఇంకా దారిలోనే ఉన్నానే, నేను ఇంకా మార్గం మధ్యలోనే ఉండిపోయానే అని చింతిస్తున్నారా? అక్కర్లేదు. మీరు ఎక్కడున్నా పర్వాలేదు, యేసు ప్రభు మీతో ఉంటే. మీరు ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు, మన పక్షంలో మన కార్యాలను సఫలపరిచే దేవుడు మనకు తోడుంటే. కాబట్టి అనవసరమైన ఆవేదనకు, అనవసరమైన భయాలకు, అనవసరమైన నిర్ణయాలకు చోటు ఇవ్వకుండా ఆయన చెప్పినట్టు విందాం, ఆయనతో కూడా నడుద్దాం, ఆయన చేసే అద్భుత కార్యాలను అనుభవిస్తూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలము నాయన నీవు నడిపించిన మార్గంలో నడవడానికి నీ సమయంలో నీకు అనుకూలంగా ప్రతి విషయాన్ని మేము పాటించటానికి సహాయం చేయము. దగ్గర మార్గాలు కోరుకొని తిప్పలు పడక, సొంత మార్గాన్ని ఎన్నుకొని నీ సన్నిధిని పోగొట్టుకోక, నీవు నాకు తోడుంటే చాలయ్యా. అది అరణ్యమైనా, కీకారణ్యమైనా, అది మహాజలములతో కూడిన ఎర్ర సముద్రమైనా, అది యోర్దాను నది అయినా, అది శ్రమలైనా, అది సిలువైనా, నీవుంటే చాలు తేవా. నాకు విజయం కలుగుతుందన్న విశ్వాసంతో, నీ అద్భుతాలు చూస్తానన్న ధైర్యంతో మా బ్రతుకులు తండ్రి మనస్సాక్షిని కాపాడుకుంటూ, వాక్యానుసారంగా జీవిస్తూ ఆ పరలోక రాజ్యము చేరే వరకు నీ మార్గంలో, నీ చిత్తములో నడుచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ ధ్యానంలో ఏకీభవించిన మనందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు నిజంగా ఆశీర్వదించబడి డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్కి వచ్చి లైక్ చేయండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఇతరులకు షేర్ చేయండి. మీ పేరు, ఊరు టైప్ చేయడం ద్వారా మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో కామెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియచేయండి. 9540417 నెంబర్కి మీ ప్రార్థన స్తోత్ర భారాలు ఉంటే టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ని పంపించండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ రాత్రి 9 గంటలకి దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు ఆదివారం కనుక కల్వరీ చర్చ్ లైవ్లో నుంచి మీ కొరకు ఇవ్వడానికి, లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. మీరు చర్చెస్కి వెళ్ళకపోతే, ఇళ్లలో ఉంటే, లేక వెళ్ళి వచ్చిన తర్వాత అయినా ఆ వాక్యాన్ని కూడా విని ఆధ్యాత్మికంగా బలపడండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనట్టుగా.